హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఈ వీడియోలో పోలా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాంగ్ విత్ దట్ వెరీ హెల్తీ అన్నమాట. హ్యూమన్కి వెరీ హెల్తీ, సో మన బాడీ కూడా చాలా మంచిది అన్నమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీలో చాలామంది వీడియోస్ బాగా చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా కొద్ది మోటివేషన్గా ఉంటుంది, మేము కూడా చాలా బాగా ఐటమ్స్ని మేము ముందుకు తీసుకొని వస్తాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? మీరు? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను గోధుమ పిండితో పోలా వేస్తాను, మీరు చూడండి, చూపిస్తాను ఏమేమి కావాలి. చూడండి, గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నా, తర్వాత వచ్చేసి దాంట్లోకి ఉల్లిపాయ తీసుకున్నా, కరివేపాకు తీసుకున్నా, కొత్తిమీర తీసుకున్నా, క్యారెట్, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర, అర్ధ స్పూన్ ఇది సాల్ట్ అన్నమాట వేసి నేను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తాను, మీరు చూడండి. ఫస్ట్ గోధుమ పిండి వేసేయాలి ఒక గిన్నెలో, ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాంట్లోకి ఈ జీలకర్ర వేసేయాలి, తర్వాత సాల్ట్ వేయాలి, తర్వాత ఇవన్నీ కోసుకున్న టిముక్కలన్నీ వేసేయాలండి. మొత్తం అన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా క్యారెట్ పెట్టుకోవాలండి పైన వేయడానికి, కొంచెం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి కలపాలండి, నీళ్ళేసి బాగా కలపాలి. ఇలా నీళ్ళేసి కలుపుకోవాలండి, బాగా కలుపుకొని ఇలా బాగా కలపాలి. ఇలా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట, ఒక 2 నిమిషాలు పెట్టుకుంటే చాలు. ఇలా కలిపి మొత్తం అంతా ఇలా కలిపి బాగా ఒక 2 నిమిషాలు పెట్టుకోవాలి పక్క. మార్నింగే మీరు ఇలా చేసుకుంటే టిఫిన్ ఎంతో బాగుంటుంది. మేము జీరా వేస్తాం, అన్నీ వేస్తాం, అల్లం అది అన్నీ వేస్తే చాలా చాలా బాగుంటుంది మార్నింగే టిఫిన్ చేస్తే. మీరు తప్పక ట్రై చేయండి టిఫిన్. 2 నిమిషాలు అయిపోయింది, ఇప్పుడు చూస్తాం పిండి ఎలా ఉందో. చూడండి ఇలాగ అయ్యాలి, ఇలాగ అవుతుంది బాగా. ఇలాగ వేయాలి దోశ, చూడండి ఇలాగ వేయాలండి బాగా వేసి. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.